రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండలం మనుబడ గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం భారతీయ కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటాలు చేసి ఎన్నో ఎకరాల భూములు నిరుపేదలకు పంచి అమరులైన అమరవీరులకు సోమవారం రోజు మనుబడ గ్రామంలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం సిపిఐ పార్టీ నాయకులు కడారి రాములు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లు గడిచినా కానీ బానిస బతుకులు మారకపోవటం భారతీయ కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత బతుకులు మారతాయి ఎంతో ఆనందపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీడు భూములు బంజరు భూములు 40 ఏళ్ల కిందట ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను రద్దు చేస్తూ రైతు స్థలాలను గుంజుకోవటం ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని దొంగ వాగ్దానాలు చేసి నిరుపేదలకు ఆశ చూపించి వాళ్ళ పొట్టగొడుతున్న ప్రభుత్వం తెరాస రాష్ట్ర ప్రభుత్వం అని ఇప్పటికైనా ప్రభుత్వం పేదలకు న్యాయం చేయాలని లేని ఎడల సిపిఐ పార్టీ తరపున ఉద్యమం జిల్లా కార్యవర్గ సభ్యులు సిపిఐ పార్టీ కడారి రాములు భూపల్లి భూమిరెడ్డి దుర్గయ్య సిహెచ్ లక్ష్మణ్ పెంట మల్లయ్య తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సాయుధ పోరాటం వారసత్వం సందర్భంగా నివాళులర్పిస్తూ బోయినపల్లి మండలం గ్రామం మాడవాడ గ్రామంలో ఆనందరావు జన్మించి సాయుధ పోరాటం చేసి ఎంతో మనకు ఇలా ఘన చరిత్ర తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాలు జ్ఞాపకార్థాల సందర్భంగా ఇలా మేము చెప్పేది ఒకటే. రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం జిల్లా వ్యక్తంగా సాయుధ పోరాటం చేయడం జరుగుతున్నది. అప్పుడు చేసిన వాళ్ళ కోసం ఇలా నివాళులర్పించడం జరుగుతున్నది. దీని సందర్భంగా ఎన్నో నైజాం దొరలను తరిమి కొట్టి గరీలను ఎన్నో ధ్వంసం చేసి తెలంగాణ సాధించుకుని అప్పటి బంగారు భవిష్యత్తు బాగుపడ్డదని ఇప్పటి వరకు తెలంగాణ వస్తే కూడా బంగారు భవిష్యత్తు బాగుపడుతుందని ఎంతో నమ్మకంగా ఉన్న సందర్భంగా ఇలా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చిన సందర్భంగా ఎంత కేసీఆర్ ఇప్పటికీ రైతులకు 3 ఎకరాల భూములు ఇస్తామని చెప్పేసి నిరుపేదల బాధలుండే అని చెప్పేసి వాగ్దానం చేసి ఇలా ఎలక్షన్లలో గెలిచి తెలంగాణలో ఏమి చేస్తలేడు. ఇపిఐ పక్షాన డిమాండ్గా అడుగుతున్నాం. ఇలా ఒక్కటే మేము చెప్పేది, డబుల్ బెడ్రూమ్లు అరువులైన వాళ్ళకు ఇప్పటికీ సర్వైవ్ చేసింది లేదు. ఈ కరీంనగర్ డిస్టిక్లో ఎవరికి సర్వైవ్ చేసినాం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. సర్వైవ్ చేసి అరుగులైన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి. మేము ఊకుండా ఏదో నీకు అవసరానికి వర్తించిన వాళ్ళ దగ్గరనే 1000 రూపాయలు తీసుకొని వాళ్ళకి ఇస్తామని చెప్పేసి నిరుపేదలను రోడెక్కిస్తున్నావు తప్ప నిరుపేదలకు ఎలాంటి న్యాయం చేస్తలేవు. కేసీఆర్ మోడీ గారికి కూడా ఇదే డిమాండ్గా మేము సిపిఐ పక్షాన డిమాండ్గా చెప్తున్నాం. చెయ్యని వేడలో ఊకుండా కూడా నిరుపేదల పక్షాన నిలబడి ఇలా సాయుధ పోరాట వారసత్వం మన వారసత్వం సందర్భంగా